నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. అందరూ కూడా వయసు పెరిగిన యవనస్తుల్లా కనపడాలని కోరుకుంటారు. వృద్ధాప్యము వచ్చినా వయసు పెరిగినా వాళ్ళని చిన్నపిల్లలు ఎవరైనా తాత అని పిలిస్తే ఒప్పుకోరు. హాయ్ నన్ను తాత అంటావేంటి, అంకులు అని అంటారు. అంకులు అనాలంట వాళ్ళని, ఎందుకంటే 70 ఏళ్ళున్నా 80 ఏళ్ళున్నా స్మార్ట్గా ఫిట్గా వాళ్ళు యవ్వనములో ఎలా ఉన్నారో అదే విధంగా ఉండాలని కోరుకుంటారు. ఈ వయసు పెరిగిన కొద్దీ కొన్ని మార్పులు శరీరంలో వస్తాయి. ఈ మార్పులను ఎదుర్కొనటానికి ఒక యవ్వనమని కలిగించే డ్రింక్, యవ్వనం డ్రింక్ అంటే మిమ్మల్ని ఉత్సాహంగా ఉల్లాసంగా స్మార్ట్గా ఫిట్గా ఉంచే యవ్వనం డ్రింక్. ఇది మన ఇంట్లోనే చేసుకోవచ్చు, ఇది గృహ వైద్యం కింద వాడచ్చు. మనం వయసు పెరిగిన తర్వాత ఎటువంటి లక్షణాలు వస్తాయని పరిశీలిస్తే వృద్ధాప్య ఛాయలు అంటారు, ముఖం మీద ముడతలు పడతాయి, కళ్ళ కింద నల్లటి చారలు డార్క్ సర్కిల్స్ వస్తాయి, తర్వాత కొద్దిగా చెముడు వస్తుంది, వినికిడి సమస్య, తల మీద వెంట్రుకలు రాలటం, బట్టతల వెంట్రుకలు తెల్లగా అవటం, వీటితో పాటు చర్మంపై కూడా ముడతలు పడతాయి. ఈ మార్పులను అధిగమించి వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేయాలని చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తారు. బట్టతలు ఉంటే కొంతమంది విగ్గు ధరిస్తారు, కొంతమంది అయితే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, మెడపై భాగాన తల వెనుక భాగంలో ఉండే వెంట్రుకలను తల ముందు భాగాన నాటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటుంటారు. ముఖం మీద డార్క్ సర్కిల్స్ లేకుండా, ముడతలు లేకుండా, కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల ముడతలు రావు, లేదు ఆ ముడతలు పోవటానికి ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ కూడా చేయించుకుంటున్నారు. ఇక వీటితో పాటు వయసు పెరిగిన తర్వాత మహిళలకైతే 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజెను, ప్రొజెస్ట్రోన్ యొక్క పరిమాణం తగ్గటం వల్ల కొన్ని సమస్యలు ప్రత్యేకంగా ఉత్పన్నమవుతాయి. ఎముక పెళుసుదనము, కాల్షియం లోపిస్తుంది, చర్మం పొడిగా అయిపోతుంది, చర్మం ముడతలు వస్తాయి, ఒంటి మీద సెగలు పొగలు వస్తాయి, నిద్ర లేమి, తర్వాత చిరాకు పరాకు కోప తాపాలు పెరగటం, మూడ్స్ ఎప్పటికప్పుడు మారిపోవటం, ఇవన్నీ కూడా ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల కాల్షియము, విటమిన్ డి లోపం వల్ల కూడా మోకాళ్ళలో గుజ్జు తగ్గి, మోకాళ్ళ అరుగుదల వల్ల మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడనొప్పి, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇలా అవన్నీ కూడా తోడవుతాయి. కొంతమందికి వయసు తక్కువ ఉన్న వృద్ధాప్య ఛాయలు చాలా తొందరగా వచ్చేస్తాయి. 40-50 ఏళ్ళకే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. వాళ్ళకి ఎందుకు వస్తాయంటే మానసిక ఒత్తిళ్ళు, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, ఈ వరీస్ వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. నిద్ర రోజుకి రాత్రిపూట 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటలు పడుకోవాలి. 8 గంటలు నిద్రపోకపోతే వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన వచ్చేస్తాయి. తర్వాత కొంతమంది ఎప్పుడూ రాత్రిపూటే ఉంటాయి వాళ్ళ డ్యూటీలు, రాత్రిపూట నిద్ర ఉండదు, పగలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో రణగన గోల, మరి వంటగదిలో శబ్దాలు,
ఆ విధంగా పగలపూట నిద్ర అంతంత మాత్రం, రాత్రిపూట డ్యూటీ చేసేవారికి కూడా వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన వస్తాయి. కొంతమందికి ఆర్థిక సమస్యల వల్ల, అప్పుల భారం వల్ల, ముఖ్యంగా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఒకదానికోటి తోడై వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన వస్తున్నాయి. ఈ యవ్వనం డ్రింకు రోజు ఒక గ్లాసు తాగితే వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా, ఈ సమస్యలు రాకుండా నివారించవచ్చు. దానికి కావలసినవి మన వంటిల్లే ఒక ఔషధశాల. ఎక్కడికో మెడికల్ షాప్ అవసరంలా, మన వంటింటిలో దినుసుల భరిణిలో ఉండే ప్రతి ఒక్క వస్తువు మనం ఏది వాడతామో అన్నీ కూడా మందులతో సమానం, వాటికి ఔషధ గుణాలు ఉన్నాయి. యవ్వనం డ్రింకు మొట్టమొదటిది మనం కావాల్సింది పెద్ద ఉసిరికాయ. మనం నిల్వ పచ్చడి పట్టుకునే పెద్ద ఉసిరి, లోపల గింజ ఉంటుంది, దీన్ని ఆమ్లా అంటారు. 200 గ్రాములు కావాలి. రెండోది బెల్లం. బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం తీసుకోవాలి. తలతలా మెరిసిపోతుందని కెమికల్ బెల్లం వద్దు, ఆర్గానిక్ బెల్లం కొద్దిగా నల్లగా ఉంటుంది. లేదు తాటి బెల్లం తీసుకోండి, 300 గ్రాములు. మూడోది యాలుకలు, పసుపు కలిపి 3 గ్రాములు. పసుపు పొడి, యాలుక పైన పొట్టు తీసి గింజలు, ఆ గింజల్ని పొడి చేయాలి. నాలుగోది శొంఠి పొడి 3 గ్రాములు. ఇవి సేకరించిన తర్వాత ఈ ఆమ్లా ఉసిరిని ఉడకబెట్టాలి. నీళ్ళలో ఉడకబెడితే ఆ పైనుండేది వలవటం సులభమైపోతుంది, గింజ వేరైపోతుంది. ఉడకబెట్టిన ఉసిరి నుంచి గింజలు తీసేయండి. గింజలు తీసి ఆ కండను మాత్రం మిక్సీలో వేసి రసం తయారు చేసి దాన్ని వడపోసేయండి. అంటే ఆమ్లా రసం, ఉసిరి రసం సిద్ధం. ఈ బెల్లం ఉంది చూడండి, తాటి బెల్లమో ఆర్గానిక్ బెల్లం తీసుకుని దాన్ని పాకంలా తయారు చేయాలి. బెల్లం పాకం తయారు చేయాలి. షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు బెల్లం వాడద్దు, వాడకూడదు. షుగర్ లేకపోతే యవ్వనం డ్రింకులో బెల్లం వేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని, బెల్ల పాకాన్ని, ఈ ఉసిరి రసాన్ని, పసుపు, శొంఠి పొడి, ఈ యాలుక పొడి ఇవన్నీ కలిపి రోజు ఉదయాన్నే ఒక గ్లాసుడు తాగితే తాతలా ఉండరు, అంకుల్లా ఉంటారు. యవ్వనం ఉట్టిపడుతుంది, చూడటానికి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఎవరైతే ఎక్కువగా రోజంతా నవ్వుతూ ఉంటారో, నవ్వుతూ గడుపుతారో, వాళ్ళకి వృద్ధాప్య ఛాయలు కనపడవు, ముఖం మీద ముడతలు కూడా రావు. అంటే నవ్వే ఒక చక్కటి చికిత్స లాంటిది. ఈ యవ్వనం డ్రింకులో మనకు లభించే పోషకాలు ఏంటంటే విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియము, పొటాషియం. వీటి ప్రభావం వల్ల వృద్ధాప్య ఛాయలు కనపడకుండా యవ్వనం మీ సొంతమవుతుంది. వీటితో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము తప్పనిసరిగా రోజుకి ఉదయం అరగంట, రాత్రి అరగంట తీసుకోవాలి. రోజుకు 3 లీటర్ల గోరువెచ్చని నీళ్లు తాగాలి. నిద్ర లేవగానే 1 లీటర్ గోరువెచ్చని నీళ్లు, తదుపరి వ్యాయామం పూర్తయినాక 1 లీటర్ గోరువెచ్చని నీళ్లు, వేసవి కాలంలో అవసరాన్ని బట్టి చెమట ఎక్కువ పడితే 4 నుంచి 5 లీటర్ల గోరువెచ్చని నీళ్లు తాగాలి. నీళ్ళు అధికంగా తాగటం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది, మెరిసిపోతుంది, ముడతలు రావు. నీరు తక్కువ తాగేవారికి
చర్మ సమస్యలు, చర్మం ముడతపట్టడం అనేది జరుగుతుంది. కనుక జీవించినంతకాలము యవ్వనంగా ఉండాలని కోరుకోవటం అది అత్యాశ ఏమాత్రం కాదు. ఈ యవ్వనం డ్రింక్ని వాడటం ప్రారంభించండి. దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకే తెలుస్తాయి. బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్, పరాగు, నస్యము, జర్దాకిళ్ళి, కారాకిళ్ళి, కైనీలు వాడేవాళ్ళు వాళ్ళు చాలా తొందరగానే వృద్ధాప్య సమస్యలు వచ్చేస్తాయి. పొగాకు ఉత్పత్తులను మేము మానాలనుకుంటున్నామనే వాళ్ళకి ఓ ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. బూప్రాన్ ఎక్స్ఎల్, బియుపిఆర్ఓఎన్ ఎక్స్ఎల్ 150 మిల్లీగ్రామ్. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ప్రతిరోజు ఒకటి చొప్పున 3 నెలలు వరుసగా ఈ ట్యాబ్లెట్ సన్ఫార్మా అనే కంపెనీ తయారు చేస్తుంది. అన్ని మందుల షాపుల్లో లభిస్తుంది. దీన్ని వినియోగించడం ద్వారా శాశ్వతముగా పొగాకు ఉత్పత్తులు, సిగరెట్టు కూడా దూరం అవుతారు. మీకు పొగాకు ఉత్పత్తుల నుంచి విముక్తి శాశ్వతంగా కలుగుతుంది. ఇది రేటు కూడా ఎక్కువేమి ఉండదు, అందుబాటు ధరలోనే ఉంటుంది. ఈ విధంగా పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా మానివేయటం ద్వారా వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. యవ్వనం డ్రింకు తాగండి. వృద్ధాప్యం వచ్చిన యవ్వనం మీ సొంతం చేసుకోండి. ఎప్పుడూ నవ్వుతూ కాలం గడిపే వాళ్ళకి వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రావు.